రాజకీయాలంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేయడం, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలు రచించడం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 9 నెలలుగా ఇదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులను చిత్తు చేయడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డుతుంది. కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ఫలితాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ఎప్పటికప్పుడు నిరాశ ఎదురు కాక తప్పట్లేదు తెలుగుదేశం పార్టీకి. అయితే ఇప్పుడు తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయం ఏదైతే ఉందో అది చంద్రబాబు గారికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు మింగును పడట్లేదు అనే ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయం ఈయన తట్టుకోలేకపోతున్నారు అనేది. ఏంటి అంటే, ప్రధానంగా ఇక్కడ ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో 50% కంప్లీట్గా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ గారి అత్యంత సన్నిహితుడు పరిమళ్ ధీరజ్ నత్వానీకి ఇప్పుడు రాజ్యసభలో చోటు కల్పించడం వైఎస్ఆర్సీపీ. సో ఇది ఇక్కడ విషయం ఏంటి అంటే, మొత్తం భర్తీ చేయాల్సిన 4 స్థానాల్లో 2 స్థానాలను జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకే కేటాయించారు. గతంలో ఏ పార్టీ కూడా సగం స్థానాలను వెనకబడిన కులాయిలకు కేటాయించిన చరిత్ర లేదు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు 2 స్థానాలను బీసీలకు కేటాయించి చరిత్ర సృష్టించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక పక్క బీసీ రిజర్వేషన్ రచ్చ జరుగుతోంది. రిజర్వేషన్లపై చంద్రబాబు చేసిన అంటే ఒక బురదల్లే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది అంతా ఇంత కాదు, 34% నుండి 24% పడిపోయిన పరిస్థితి ఆ రచ్చ వల్ల. సో ఇటువంటి సమయంలో తన చేతిలో ఉన్న సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కేటాయిస్తూ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండో అంశం ఏంటంటే, నత్వానికి రాజ్యసభ కేటాయించడం అనేది, రాజ్యసభ అవకాశం కల్పించడం అనేది చంద్రబాబు గారికి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఎందుకు ఇబ్బందికరం అంటే, నత్వాని అనే పారిశ్రామిక రంగంలోని ప్రముఖుడు అలాగే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు గారి లెక్క ప్రకారం రిలయన్స్ అధినేత తనకు మాత్రమే సన్నిహితుడు, అలాంటిది తన బద్ధ శత్రువు అయిన జగన్తో ముఖేష్ ఇప్పుడు చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే చంద్రబాబు గనక అయ్యుంటే, చంద్రబాబు అయ్యుంటే తాను ముంబై వెళ్ళి ముఖేష్ని కలిసేవాడేమో, కానీ ఇక్కడ రిలయన్స్ అధినేతే అమరావతికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రాజ్యసభ స్థానం తన సన్నిహితుడు కేటాయించాలని చెప్పి కోరడం, అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఆ స్థానాన్ని తనకు కేటాయించడం, అంటే పార్టీ వ్యక్తి కాకపోయినా బయట వ్యక్తి కోసం ఒక స్థానాన్ని ఆయన త్యాగం చేయడం అనేది మామూలు విషయం కాదు. మొత్తానికి రాజ్యసభ స్థానాల భర్తీలో జగన్ మాత్రం ఈ ఒక్క విషయంలో చంద్రబాబు గారిని ఒక గట్టి దెబ్బ కొట్టారు. అంటే బీసీల రూపంలో ఒక దెబ్బ కొట్టారు, అదే టైంలో తనకు ఎంతో అత్యంత సన్నిహితుడు అనుకున్న అంబానీ గారిని తన వైపుకు తిప్పుకోవడంలో ఒక సీటును త్యాగం చేసి కూడా చంద్రబాబు గారికి ఒక గట్టి దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.